వ్యక్తిగత నిర్ణయాన్ని మనం ఏం కామెంట్ చేయకూడదు. సభ్యత్వానికంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలని మనం ఏమి కామెంట్ చేయకూడదు. అది వారి నిర్ణయం, మనం ఏం చెప్పలేం కదా. ఆర్కే గారు ఒకరికి ఇమ్మని చెప్పినా, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి నేను పోటీ చేస్తానని చెప్పినా, ఎవరేం చెప్పినా కూడా అధిష్టానం నిర్ణయం బట్టి ఉంటుంది కదా. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో, సర్వేలో ఎవరి పేరు బాగుందో, అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇక్కడ జరుగుతుంది. కానీ ఎవరి అభిప్రాయంతో ఇక్కడ పార్టీలకి పని ఉండదు. పార్టీ విజయ జయాపజయాలు కూడా ఒక వ్యక్తి వల్ల కానివ్వండి, ఒక వ్యక్తి అభిప్రాయంతో ముడిపడి ఉండవు. నేనైతే సైలెంట్గా ఉన్నాను. నాకే పార్టీకి సంబంధించి కానివ్వండి, ఇంకే ఏ కార్యక్రమాల గురించి కానివ్వండి, నాకు పిలుపు లేకపోయినా కూడా నన్ను పిలవట్లేదు, నాకు పార్టీ అన్యాయం చేసిందని నేను ఎప్పుడు ఏనాడు కూడా బయట చెప్పలేదు. పార్టీ పరువు నేను తీయదలుచుకోలేదు. నా అభిప్రాయం ఏదన్నా ఉంటే పార్టీ అధిష్టానానికి చెప్పుకున్నాను, అంతా మాట్లాడుకోవాలి. ఇప్పుడు పార్టీ ఆఫీసులు అంటే ఇక్కడికి వచ్చి ఆయనకి ప్రెసిడెంట్గా ఇచ్చినప్పుడు ఆర్కే గారు ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన కార్యక్రమాలు చేశారు. ఆర్కే గారి వ్యక్తిగత అభిప్రాయం అది. ఆయన ప్రెసిడెంట్గా కార్పొరేషన్ పరిధి ప్రెసిడెంట్గా ఇచ్చారు కాబట్టి ఆ హోదాలో ఆయన ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరి ఆఫీసు వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, పార్టీ ఆఫీస్ అనేది లేదు కదా. అది ఎమ్మెల్యే గారి ఆఫీసు, ఇది వేమారెడ్డి గారి ఆఫీసు. రెండింటిని ఎలా చూడవచ్చు అంటే రెండు ఒకటే అనుకోవచ్చేమో. ఇది మనకి మనం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలకి వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలకి మనం కామెంట్ చేసుకోకుండా ఉండటం మంచిదండి. పార్టీ చూసుకుంటుంది, పార్టీ ఉంది కదా అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు దీని మీద.